ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ. సో ఈరోజు మనము 20 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. 21వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేద్దామండి. 4.2 4వ స్కందం 2వ భాగంలో 21వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పటి వరకు కూడా పృథమహారాజుకి భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. పృథమహారాజుని ఉద్దేశించి భగవంతుడు మాట్లాడారు. ఆ తర్వాత పృథమహారాజు భగవంతుడికి ప్రేయర్ చేశారు. తర్వాత తనకేం కావాలో కోరుకున్నారు. సో తను కోరుకున్నది జరగాలి అని చెప్పేసి ఆశీర్వదించి భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత పృథమహారాజు కూడా అక్కడ ఉన్నటువంటి దేవతల్ని అందరినీ కూడా పూజించి అక్కడ ఉన్నటువంటి అన్ని లోకాల నుంచి వచ్చినటువంటి జనులందరినీ కూడా పూజించి ఆ తర్వాత వాళ్ళందరికీ కానుకల్ని ఇచ్చి ఆ తర్వాత ఆయన కూడా తన రాజ్యానికి వెళ్ళిపోయారు. సో అంతవరకు జరిగింది. సో 21వ అధ్యాయంలో ప్రథమహారాజు ఉపదేశములు అనేటువంటిది ఈ అధ్యాయం ఏం ఉపదేశిస్తున్నారో ఈరోజు చూద్దామండి. మైత్రేయ ఉవాచ మౌక్తికై కుసుమ స్రగ్భిర్ దుకూలై స్వర్ణ తోరణై మహాసురభి भिर्धूपैर् मण्डितं तत्र तत्र वै मल्ली श्रीमता चलवि मताजी ప్రభుజీ ఎవరి నుంచి చదవమని ప్రభుజీ ఇంకా బుక్ ఇప్పుడే తీస్తున్నాను ప్రభుజీ మళ్ళీ చదువుతాను. ఓకే ఓకే రాధారాణి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ముని విదురునితో పలికెను. రాజపురమును ప్రవేశించినప్పుడు అది ముత్యములతోనూ కుమారులతోనూ సుందరమగు వస్త్రములతోనూ బంగారు తోరణములతోనూ అతి సుందరముగా అలంకరించబడి ఉండెను. సుగంధ ధూపము చేగ నగరమంతయు సువాసనతో నిండెను. ఓకే. సో రాజు తిరిగి వస్తున్నారు. ఇవన్నీ యజ్ఞాలన్నీ కంప్లీట్ చేసుకొని భగవంతుడిని ప్రసన్నం చేసుకొని తర్వాత అందరికీ పూజలన్నీ చేసిన తర్వాత తిరిగి రాజ్యానికి వస్తున్నారు. రాజ్యానికి వచ్చినప్పుడు ఘనమైనటువంటి స్వాగతం అనేది లభిస్తుంది అన్నమాట. ఒక గొప్పవాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా స్వాగతం పలకాలి అనేటువంటిది మనకి శాస్త్రంలో అనేక సందర్భాల్లో మనకి ఆ యొక్క స్వాగతం ఎలా ఉండాలి అనేటువంటి దానికి అనేక సందర్భాలు మనకి ఇలా వివరిస్తూ ఉంటారు. అందుకనే మన ఇంటికి ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే ఈ విధంగా స్వాగతం పలకాలన్నమాట. సో పూమాలలతోటి ముత్యములతోనూ సుందరముగా వస్త్రములతోనూ బంగారు తోరణములతోనూ అతి సుందరముగా అలంకరింపబడి ఉండెను. సుగంధ ధూపములచే నగరమంతయు సువాసనలతో నిండి ఉండెను. సో స్మెల్ కూడా మంచిగా వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు ఆయనకు ఆహ్వానం పలకడానికి. చదవండి మాతాజీ. భాష్యము నిజమగు ఐశ్వర్యము బంగారము వెండి ముత్యములు విలువైన రాళ్ళు తాజా పుష్పములు వృక్షములు పట్టు వస్త్రములు వంటి ప్రకృతి కానుకలతోనే వనగూడగలదు. అందువలన భగవాని యొక్క ఈ ప్రకృతి కానుకలను కూడినటువంటి ఐశ్వర్యమును అలంకరణనే వైదిక నాగరికత ఉపదేశించున్నది. అట్టి ఐశ్వర్యం మానసిక స్థితిని వెంటనే మార్చివేయగా వాతావరణం అంతయు ఆధ్యాత్మికమగును. కృతు మహారాజు రాజధాని అట్టి విలువైన అలంకరణతో అలంకరింపబడేను. హరే కృష్ణ. ఓకే. ఈ అలంకరణలు ఏవైతే ఉన్నాయో ఈ అలంకరణలు చూస్తే ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా పొందినటువంటి అంటే ఆర్టిఫిషియల్ గా ఏం లేవు, ప్లాస్టిక్ అలాంటివి ఏం లేవు అనమాట. సో ప్రకృతి ద్వారానే తయారు చేయబడినటువంటి ప్రకృతి ద్వారానే పొందినటువంటి వాటితోటి అలంకరణలు అనేటువంటివి చేశారు. ఎప్పుడైతే అలా అలంకరణలు చేస్తారో వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే చూడడానికి చాలా మంగళకరంగా ఉందన్నమాట. అలంకరణలతోటి చందనాగురుతో యార్ధ చందనాగురుతో రథ్యా రథ్యా చత్వర మార్గవత్ పుష్పాక్షత ఫలైస్తోక్మై రాజైరర్చిర్భి రచితం అమృత మాత చదువు.
అమృతమత హరే కృష్ణ ప్రభుజీ. నగరంలోని అన్ని వీధులలో రహదారులలో ఉద్యానవనంలో చందనాగరు మిశ్రితమకు జలము చల్లబడెను. అక్షంతమకు ఫలములు పుష్పములు యావంకురములు ఖనిజములు దీపముల వంటి మంగళమయ సామాగ్రి ఏర్పాటు చేయబడిను. సో యాక్చువల్గా మనము భగవంతుని ఊరేగింపుగా తీసుకొస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి దారిలమ్మటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, పల్లెటూళ్ళలో భగవంతుని ఊరేగింపుగా తీసుకొస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఊరేగింపుగా తెచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం? కీర్తనం పాడుతూ వస్తారు. ఇంకా ఏం చేస్తారు? మంగళహారతులు ఇస్తారు ప్రభుజీ, వాటర్ అనేది చేస్తారు ప్రభుజీ. ఓకే మదర్జీ, అమృత మదర్జీ మీ మాట విన్నాను. నెక్స్ట్ వీధులంతా ముగ్గులు వేస్తారు ప్రభుజీ, ముగ్గులు వేస్తారు వీధులంతా. ఇంకా తర్వాత నీళ్లు వారపోస్తాం ప్రభుజీ, కొబ్బరికాయ చేసి తర్వాత ఆయనకు హారతి కర్పూరాలు ఇస్తాము, ఫలాలు ఇస్తాము. ఇంకా సో గడపల దగ్గర కూడా ఏం పెడతారు? పెడతారా ముగ్గులు? పెడతారు ప్రభుజీ ముగ్గులు, మామూలుగా పచ్చని ఆకులు పెడతారు. సుమారుగా అలాంటి ఏర్పాట్లే చేశారు ప్రథమ మహారాజు. రాజ్యానికి తిరిగి వస్తుంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ వీధుల మీద ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక భగవంతుని ఆహ్వానించినట్లు ఆహ్వానించారు గొప్ప వ్యక్తి కాబట్టి. సో ఏమేమి చేశారంటే వీధుల్లో చూడండి ఒకసారి, వీధులలో రహదారులలో ఉద్యానవనములలో చందనాగరు మిశ్రితమగు జలమును చల్లబడిను, అక్షతమలు అక్షతమగు ఫలములు పుష్పములు యవాంకురములు ఖనిజములు దీపముల వంటి మంగళమయ సామాగ్రి ఏర్పాటు చేయబడి ఉంటుంది, సబృందై కదలీ స్తంభై ఊగపోతై పరిష్కృతం శిరీష మధ్య చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రహదారి కోడళ్లలో ఫలపుష్ప గుత్తులు కదలి స్తంభములు పోక మట్టలు ఉంచబడేను. ఈ అలంకరణములన్నీను కలిసి సర్వత్రా శోభాయమానముగా కనపట్టేను. ఓకే, సో ఈ ఏర్పాట్లన్నీ ఇప్పుడు చూడండి, ఇంకా దారిలో ఇంకా ఎలా చేశారంట అంటే కదలీ స్తంభములు పోక మట్టలు ఉంచబడెను, పుష్ప గుత్తులు ఫల పుష్ప గుత్తులు కూడా ఉంచబడెను కూడళ్ళలో. అంటే ఎలా అంటే ఇప్పుడు అరటి ఊచలు ఉంటాయి కదండి, అరటి ఊచలు లాంటివి అనమాట. మళ్ళీ స్తంభాలలాగా తయారు చేసి ఆ స్తంభాలకు వేసి పెడతారనమాట. అంటే ఇవన్నీ కూడా చూస్తే వాతావరణం మంగళకరంగా చేయటం కోసం ఇలాంటి ఏర్పాట్లన్నీ చేస్తారనమాట. సో ఇలాంటివన్నీ అక్కడ ఆయనకు ఆహ్వానం పలకడం కోసం అలాంటివన్నీ చేశారు. ప్రజాస్తం దీప బలిభిః సంభృతాశేష మంగళై అభియుర్మృష్ట కన్యాశ్చ మృష్ట కుండల మండిత. ప్రమాదేవి మాతాజీ చదువుతారా? ప్రమాదేవి మాతాజీ, సత్యవత్ మాతాజీ చదవండి. రాజు నగరద్వారమున ప్రవేశించినంతనే ప్రజలు అతనికి దీపములు పుష్పములు పెరుగు వంటి పెక్కు మంగళకర ద్రవ్యములతో స్వాగతమిచ్చింది. నానా విధములుగా ఆభరణములను ముఖ్యముగా ఒకదాని కోటి తాకినట్లు కన్న కుండలములను దాల్చినట్టు పెక్కు సౌందర్యవతులకు కన్యలు కూడా రాజును ఆహ్వానించాయి. అంటే ఇప్పుడు మామూలుగా రాజు వస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లను చూస్తుంటే అంతా కూడా మంగళకరంగా ఉంచారు. సో మంగళకరంగా ఉంచారు. ఆ మంగళకరంగా ఎలా ఉంచారు అంటే ఇప్పుడు ఆయనకి ఆహ్వానం పలకడం కోసం
ఆహ్వానం పలకడం కోసం దీపాలు పుష్పాలు పెరుగు వంటి మంగళకర ద్రవ్యాలతో స్వాగతం ఇచ్చారు. సో అంటే మంగళకరానికి ప్రసిద్ధ మంగళకరమైనటువంటి వస్తువుల్లో ఇవన్నీగా ఒకటి అన్నమాట. సో స్వాగతం ఇచ్చేటప్పుడు వీటన్నిటిని యూజ్ చేయొచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడి నుంచి అర్థం చేసుకోవచ్చు. ఇంకా అనేక రకాలైనటువంటి ఆభరణాలు, ముఖ్యంగా ఒకదానికి ఒకటి తాకినట్లుగా ఉన్నటువంటి కర్ణకుండలమును దాల్చినటువంటి పెక్కు సౌందర్యవతులకు కన్యలు కూడా రాజును ఆహ్వానించారు. వైదిక నాగరికతను అనుసరించి ప్రకృతి ఫలములైనటువంటి పోకలు, అరటిపళ్ళు, నవాంకుర గోధుమలు, ధాన్యము, పెరుగు, సింధూరం వంటివి పెళ్లి కొడుకును రాజును లేదా గురువును ఆహ్వానించడం సర్వమంగళకరముగ ద్రవ్యములై ఉన్నవి. ప్రజలు వాటిని తీసుకొని వచ్చి ఉండేది మరియు అవి నగరం అంతయు వెదజల్లబడి ఉండేను. అదే విధముగా అంతర్బాహ్యములలో శుచిగా నుండి చక్కని వస్త్రములతోనూ ఆభరణములతో అలంకరించుకుని అవివాహిక కన్యలు సుస్వాగత మసుకుట కూడా మంగళకరమే. కుమారి గణము అంటే మగచేయి తాకినట్టి అవివాహిత కన్యలు సంఘంలో మంగళమయ సదస్యులై ఉన్నారు. ఈనాటికి హైందవ సమాజంలో సంప్రదాయమైన కుటుంబం వారు పెళ్లి కాని ఆడపిల్లను మగపిల్లలతో పాటు విచ్చలు విడిగా తిరుగుటకు అనుమతించరు. అటువంటి ఆడపిల్లలు పెళ్లి కాకముందు తల్లిదండ్రుల రక్షణలోను, వివాహం పిదప భర్తల రక్షణలోను, పెద్దవారిని పిదప సంతానం రక్షణలోనూ నిలిచి ఉందరు. ఆ విధముగా రక్షింపబడినప్పుడు స్త్రీ వర్గము పురుషునికి సదా మంగళమయ శక్తి కారణము కాగలదు. యాక్చువల్గా వీధుల వెంబడి ఈ యొక్క చల్లేశారనమాట. ఏంటివి, గోధుమలు, ధాన్యము, పెరుగు, సింధూరము ఇలాంటివన్నీ కూడా చల్లడం అనేది జరిగింది. దానికి చోటు ఇంకా ఇంతకు ముందు ఒక శ్లోకంలో మనకి రహదారుల్లో ఉద్యానం మిశ్రిత చందనాగరు మిశ్రితమగు జలమును చల్లబడిను అని అన్నారు. సో ఇంతకు ముందు శ్లోకంలో చంద్రనాగరు మిశ్రితమైనటువంటి జలమును చల్లారు అంటే పన్నీర్ అనమాట. అంటే అది స్మెల్ ఉంటుంది, పర్ఫ్యూమ్ లాగనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా గోధుమలు, ధాన్యము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీధులు ఏమన్నా చల్లడం అనేది జరిగింది. ఎప్పుడైనా చూడండి, భగవంతుడికి మనం ఏదైనా సరే ఒక ఫంక్షన్ కానీ ఒక పార్టీ కానీ ఏదైనా చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామండి, చివరికి మనము విందు ఏర్పాటు చేసి ఆ విందులో అందరికీ కూడా మనము భోజనాలు వడ్డిస్తాం. అప్పుడు ఆ పార్టీ సక్సెస్ అయినట్టు, అప్పుడు ఆ ఫంక్షన్ సక్సెస్ అయినట్టు. అలా చేయకుండా మనం నేను పార్టీ చేసామండి అని చెప్పేసి పిలిచేసి చేయాల్సిన ఏవో తంతులు చేసేసి చివరికి విందు చేయకుండా కనుక వాళ్ళని పంపించేస్తే దాన్ని పార్టీ అనరు కదండి. సో అలానే భగవంతుడికి కూడా మనం ఏదైనా ఘనంగా ఒక పండగలాగా చేయాలి అని అన్నప్పుడు ఆ పండగలాగా చేసినప్పుడు చివరికి ప్రసాదం పెట్టి పంపిస్తారు. మరి ప్రసాదం పెట్టి పంపించినప్పుడు అందరికీ ప్రసాదం దొరుకుతుంది. మరి చిన్న చిన్న జీవులు ఉంటాయి కదండి, మనకి కళ్ళకి కనపడకుండా మనం పెట్టినా తీసుకోలేనటువంటివి, లేకపోతే రోడ్ల మీద ఉండేటువంటి చిన్న చిన్న చీమలు అయితే పురుగులు అయితే ఏమైతే ఉంటాయో వీటికి కూడా ఆహారం పెట్టాలి. అప్పుడే అది అంటే భగవంతుడి దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు జీవులే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన జీవులు కాబట్టి అందరూ కూడా ప్రజలుగానే భావించబడతారు రాజుకి. రాజుకి ప్రజలు అంటే ఓన్లీ మానవులు మాత్రమే ప్రజలు కాదు, జంతువులు కూడా ప్రజలే కాబట్టి వాటికి కూడా పెట్టాలి. కాబట్టి ఇలాంటి ధాన్యాలన్నింటినీ కూడా బజారులో వేస్తారు. సో ఎందుకు ఇట్లా పారబోస్తున్నారు అని అనుకుంటారు, కానీ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న జీవరాశులకు అన్నిటికీ కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ విధంగా రెండవ దాంట్లో యావంకు శంకురములు అనగా ఏంటి ప్రభుజీ, అది ఎక్కడ మాతాజీ? రెండవ దాంట్లో, నేను చదివాను కదా దాంట్లో, యావాంకురములు. యావాంకురములు అంటే తెలియదు మాతాజీ నాకు, అదేంట అంకురములు అంటే ఏంటండి? చెట్లు అనుకుంటా, పచ్చని చెట్లు. విత్తనాలు వేసి మా ప్రభుజీ చిన్న దాంట్లో విత్తనాలు వేసి మొలకెత్తిన విత్తనాలు, మొలకెత్తినవి మొలకెత్తిన విత్తనాలు లాగా వస్తాయి, మొలకెత్తిన విత్తనాలు, రైట్, స్ప్రౌట్స్ అంటారు కదా. అది అలా పైకి చిన్న చిన్న మొక్కలు వస్తాయి ప్రభుజీ, మొలకెత్తిన విత్తనాలు. ఓకే. శంఖ ధుంధుభి ఘోషేణ, శంఖ ధుంధుభి ఘోషేణ, బ్రహ్మ ఘోషేణ చర్త్విజాం,
విశేష భవనం వీరః సూయమానో గతస్మయః ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? రాజు ప్రాసాదమున ప్రవేశించినంతటా శంఖములు దుందుబులు మ్రోగించబడినవి. ఋత్వికులు వేదమంత్రములు ఉచ్చరించిరి. వందిమాగాదులు స్తుతులు చేసిరి. ఆహ్వానించుటకు అంతటి మహోత్సవము జరిగినప్పటికీ రాజు దానితో ఏమాత్రము ప్రభావితుడు కాలేదు. ఓకే, ఆయనకి ఒకవేళ మనకి మనకి ఇలా అంటే ఇప్పుడు ఇంకా ఏం చేశారు చూడండి, ఇప్పుడు పూర్ణకుంభంతో ఆహ్వానించారన్నమాట. అంటే వేదాలలో ఆహ్వానించేటువంటి పద్ధతిని చూపిస్తారు. ఇప్పుడు మనకి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మనకి మనం ఆహ్వానిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళకి పూర్ణకుంభ ఆహ్వానం అనేది చేస్తే ఇంకా పూర్తిగా భగవంతుడితో సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినట్లు అనమాట. అంటే పూర్ణకుంభ ఆహ్వానం ఎలా ఉంటుంది అంటే వేద మంత్ర ఉచ్చారణతోటి ఆయన్ని ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఇంకా మంగళ వాయిద్యాలు కూడా మోగిస్తారు. సో మంగళ వాయిద్యాలు మోగించి వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఆయన్ని ఆహ్వానిస్తే కనుక అది పూర్ణకుంభ ఆహ్వానం అవుతుంది అనమాట. రాజు కొరకు వంది మాగదులు కూడా ఉంటారు. వంది మాగదులు ఏం చేస్తారండి అని అంటే ఎవరినైతే ఆహ్వానిస్తామో వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా పొగుడుతూ ఉంటారు. సో ఇలా ఆహ్వానిస్తే అది గొప్ప ఘనమైనటువంటి ఆహ్వానం. ఇలా కనుక మనకి ఆహ్వానం దొరికింది అనుకోండి, మనలో ఎవరికైనా సరే ఇలాంటి ఆహ్వానం మనకు దొరికింది అనుకోండి, మనం ఏమైపోతామండి, చాలా లోపల లోపలనే చాలా గర్వంగా ఫీల్ అయిపోతాం. సో అలాంటి గర్వానికి కూడా ఫీల్ కాలేదు పృథు మహారాజు అని చెప్తున్నారు ఇక్కడ. ప్రభుజీ అంటే వీళ్ళను ఎన్నో ఏళ్ల తర్వాత ముందు కదా ప్రభుజీ ఇదంతా చేసింది, అయితే ఇప్పుడు అంత వీళ్ళని చూసే ప్రభుజీ ఇప్పుడు మనం మధ్యలో పూజలు చేయడము ఇవన్నీ చేయడము రథాలు తీయడం కదా ప్రభుజీ, అక్కడ నుండే వస్తుంది ఆచారము అన్నట్టు. ఇప్పుడు మైసూర్ లో మహారాజు వస్తుండంటే కూడా ఇట్లే పొగుడుతా ఏనుగులతోటి ఇదంతా పాతది అప్పటి నుండే వస్తుంది అని అర్థం ప్రభుజీ. అంటే ఇప్పుడు మూవీస్ లో చూపించింది పౌరాణికంలో చూపించింది అన్ని అక్కడ నుండే వస్తున్నాయని అర్థం ప్రభుజీ. భాష్యము, రాజు కొరకు ఏర్పాటు చేయబడిన స్వాగత మహోత్సవము ఐశ్వర్యపూర్ణముగా నుండెను. ఆయనను దానితో అతడు గర్వితుడు కాలేదు, కనుకనే ఐశ్వర్యము శక్తి కలిగిన మహాపురుషులు గర్వితులు కారని చెప్పబడినది. దీనికి ఫల పుష్ప భరిత మగు వృక్షము గర్వముతో నిటారుగా నిలబడక అనుభవంతో వంగుడును ఉపమానముగా చెప్పవచ్చును. మహానుభావులు అద్భుతమగు స్వభావమునకు ఇది చిహ్నము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఏం చెప్తున్నారండి ఇక్కడ, ఆయన గర్వితుడు కాలేదు. ఇలాంటి గొప్ప మహానుభావులు ఎవరు మహానుభావులు అంటామో మనకి ఇంతకు ముందు తెలుసు. సో ఎవరికైతే స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉంటారో, ఎవరైతే ఏ దానికి కూడా స్పందించరో అలాంటి వాళ్ళని మహానుభావులు అంటారు. సో ఈ మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ పృథు మహారాజు, ఇలా ఆయనకి చేసినటువంటి ఆహ్వానానికి ఆయన ఏం గర్వితుడు కాలేదు. ఆయన నా స్థానం పెద్దది, నా స్థాయి గొప్పది, అందుకనే నన్ను ఇలా చేస్తున్నారు, నాకు మాత్రమే ఇలాంటి అధికారం ఉంది చేయించుకోవడానికి, ఇలాంటి ఒక భావన అనేటువంటిది ఆయనలో లేదనమాట. అలా లేకుండా ఆయన అనుకువతోటి ఉన్నారు. అలా అనుకువతోటి ఉన్నటువంటి వాళ్ళలో ఈయన కూడా ఒక ఉదాహరణ అనమాట. సో ఇది మహానుభావుల యొక్క స్వభావానికి చిహ్నము అని చెప్తున్నారు. పూజిత పూజయామాస తత్ర తత్ర మహాశయ మహాయశ తత్ర తత్ర మహాయశ పౌరాన్ జాన పదాంస్తాన్ స్థాన్ పౌరాన్ జాన పదాంస్తాన్ స్థాన్ ప్రీత ప్రియ వర ప్రదః రమ్య మాత చదువుతారా? ప్రభుజీ కొంచెం హెల్త్ బాగాలేదు. కళావతి మాత చదువు. పురుష మహాశయులు సామాన్య ప్రజలు ఇరువురును హృదయపూర్వకముగా రాజును ఆహ్వానించిరి. అతడు కూడా వారిని అభీష్టకరముగా అభీష్టపరములను నొసగెను. ఓకే, ఇక భాష్యం ఒక్క నిమిషం.
సో అక్కడ ఉన్నటువంటి పురుష మహాశయులు సామాన్య ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి గొప్ప వాళ్ళైతే ఏం లేకపోతే సామాన్య ప్రజలైతే ఏం వీళ్ళందరూ కూడా ఆయన్ని ఆహ్వానించారు అయితే వాళ్ళందరికీ కూడా రాజు వరాలు ఇవ్వడం కూడా జరిగింది అని బాధ్యతాయుతుడగు రాజు సదా తన ప్రజల అందుబాటులోనే ఉండును సాధారణముగా ప్రజలందరూ మహాశయులు సామాన్యులు రాజును దర్శించి అతని నుండి వరములను బడయవలనని కోరియందురు పృథువు ఈ విషయమును నెరిగి ఉన్నందున ప్రజలు తన్నెప్పుడును కలసినను వెంటనే వారి కోరికలను తీర్చివేసెను ఇక్కట్లుగా ఇక్కట్లను తొలగించెను ఇటువంటి వ్యవహారములలో నామమాత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం కన్నను బాధ్యతాయుతమగు రాజరీకమే శ్రేష్టమై ఉన్నది ఏలైనా ప్రజాస్వామ్యమున ప్రజలు కష్టములను తీర్చుటకు ఒకడు బాధ్యుడని చెప్పజాలము అంతేగాక ప్రజలు స్వయముగా ప్రభుత్వాధ్యక్షుని కలిసి కొనజాలరు బాధ్యతాయుతమగు రాజరిక వ్యవస్థితలో ప్రజలు ప్రభుత్వమునెడ ఎటువంటి ఫిర్యాదులు ఉండవు ఒకవేళ ఉన్నచో వారి సత్వర పరిష్కారములకు వారు రాజును నేరుగా కలిసి కొనవచ్చును ఓకే సో మనకి యాక్చువల్ గా రాజరికాల మీద మనం ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉంటాం సో రాజరికాలలో అంటే నువ్వు ఇప్పుడు రాజులాగా పరిపాలిస్తున్నావు నువ్వేమన్నా నియంతవా లేకపోతే నీ పాలనలో మేమినాలా ఒక రాజులాగా నువ్వు ఉండకు ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాధినేత ఏ విధంగా ఉండాలో అలా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మనం రాజరికాన్ని విమర్శించి మనం ఈ రాజరికాన్ని పక్కన పెట్టేసి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుందాం అంటే ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి వాడే రాజు అనేటువంటిది ఇప్పుడు మనం ప్రవేశపెట్టింది ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రజాప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం కూడా ఇచ్చాము ప్రజలతోటి ఎన్నుకోబడి ప్రజలతోటి నిర్ణయాలు తీసుకోబడి ప్రజలతోటి ఆ నిర్ణయాలని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేయటం కోసం ఈ ప్రజాప్రభుత్వాలు అనేవి వచ్చాయి అయితే రాజులందరూ నియంత్రణగా ఏమి లేరు రాజు ప్రజలతోటి ఎన్నుకోబడకపోయినా అప్పట్లో రాజు చాలా గొప్పగానే పాలించేవాళ్ళు ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరైనా ప్రజలు మనకి ఈ సమస్య ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వెంటనే వాళ్ళ సమస్యలను కూడా తీర్చేవాళ్ళు సో ఇలా ఉండేవాళ్ళు అప్పట్లో రాజులు అయితే కాలానుగుణంగా అది ఏమైంది అంటే రాజరికంలో ఉన్నటువంటి రాజులు అందరూ అలా ఉండకపోవడం వల్ల అంటే శాస్త్రానుగుణంగా ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ప్రథమ మహారాజు ఉన్నారో అలా ఉండకపోవడం వల్ల ఏ ఒకళ్ళు ఇద్దరు కొంతమంది రాజులు కూడా స్వార్థం కోసం పాలన చేసి ప్రజల్ని నియంత్రణలాగా పాలించేసరికి మొత్తం రాచరిక వ్యవస్థనే తప్పుపట్టడం అనేది జరుగుతుంది యాక్చువల్గా అయితే రాచరిక వ్యవస్థను తప్పుపట్టకూడదు ఎందుకంటే ఆ ఒక్క రాజు వలనో లేక ఆ ఇద్దరు రాజుల వల్లనో జరిగినటువంటి ఏదైతే ఉందో అది మొత్తం రాచరికానికే అది అంటగట్టకూడదు అందుకని ఇప్పుడు శాస్త్రంలో చూస్తే హిస్టరీలో చరిత్రలో చూస్తే చాలామంది రాజులు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి రాజుల కంటే కూడా గొప్పగా పరిపాలన చేశారు ఇప్పుడు అందుకనే ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు కూడా రామరాజ్యం లాగా ఉండాలి లేకపోతే ఫలానా వాళ్ళ రాజ్యం లాగా ఉండాలి అని చెప్పేసి ఉదాహరణలకు కూడా తీసుకుని వాళ్ళ రాజ్యం లాగా ఉంచడం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఒకప్పుడు రాజుల్లాగా ఇప్పుడు లేరు ఉండాలి అని చెప్తున్నారు సో ఆ రాజుల్ని ఎప్పుడైనా సరే కావాలి అని అంటే ప్రజలు పోయి కలిసి అర్జీ పెట్టుకుంటే వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చేస్తారు ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏదైనా అర్జీ లెటర్ ఇచ్చినా కానీ ఆ లెటర్ను చూసేవాడు కూడా ఉండడు సో చూసినా కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి అప్పుడు రాజులు కూడా బాగానే ఉన్నారు అని చెప్పడం కోసం వాళ్ళందరికీ కూడా కోరికలు కూడా తీర్చేవాళ్ళు అని సెవెంత్ అండి సయేవ మాధీన్య నవధ నవధ్య చేష్టిత కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః శాసావని మండలం యశః సీతం నథాయారు రుహే పరం పదం శ్రీదేవి మాత చదువుతారు హరే కృష్ణ ప్రభుజీ పృథువు మహామహా మహామహితాంతుడైనందున ఎల్లరిచే పూజింపబడెను భూమండలమును పాలించుటలో అతడు పెక్కు మహిమాన్వితములగు కర్మలను చేసెను సదా ఔదార్యవంతుడై ఉండెను అట్టి గొప్ప సాఫల్యమును బడసి
విశ్వవిఖ్యాతముకు యశస్సును పొందిన పిమ్మట అతడు అంత్యమున దేవదేవుని చరణారవిందములను బడసిను. అంటే ప్రథమహారాజు చివరికి దేవదేవుడి పాదహారవిందములను పడిసిన అంటే ముక్తిని సాధించారు అని చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు ఇలా పాలిస్తే ఒక రాజ్యంలో ఒక రాజు ప్రజల యొక్క అవసరాలన్నీ తీరుస్తూ బాధ్యతాయుతంగా పాటిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంచే విధంగా కనుక పాలన ఉంటే అలా రాజు కూడా ముక్తుడవుతాడు. అంటే ఇప్పుడు ఓన్లీ భక్తి 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 చేస్తేనే ముక్తుడవుతారు అని అనుకుంటాం కదండి. అంటే కర్మల ద్వారా కూడా భక్తి చేయొచ్చు. భక్తి చేయడానికి కర్మలను వదిలేసి భక్తి చేయవసరం లేదు, కర్మల ద్వారా కూడా భక్తి చేయొచ్చు. అంటే అందుకనే వర్ణాశ్రమ విధానం ఎందుకైతే ప్రవేశపెట్టబడిందంటే భగవంతుడి ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మని భగవద్భక్తిగా భగవంతుడికి సేవగా కనుక చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ వర్ణం నుంచే ఉద్ధరింపబడతారు. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళడానికి బ్రాహ్మణుడుగానే పుట్టన అవసరం లేదు, లేకపోతే సత్వగుణంలోనే ఉన్నటువంటి వాడు సత్వగుణంలో ఉన్నటువంటి వాడి కుటుంబంలోనే పుట్టన అవసరం లేదు. శూద్ర కుటుంబంలో పుట్టినా కానీ ఆ శూద్ర వృత్తి ఏదైతే ఉందో దాన్ని భగవంతుని సేవగా కనుక చేసినట్లయితే బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వాడు పొందేటువంటి లాభాన్నే పొందుతాడు. బ్రాహ్మణ వర్ణంలో ఉన్నవాడికి భగవద్ధామానికి పోయేటువంటి అవకాశం ఎంత ఉంటుందో అంతే అవకాశం మిగిలినటువంటి వర్ణంలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. కాకపోతే వాడికి రూల్స్ వేరుంటాయి, ఈ వర్ణం వాళ్ళకి రూల్స్ వేరుంటాయి. ఆ వర్ణం వాళ్ళు పాటించిన విధంగా పాటిస్తేనే పోవాలని ఏం లేదు. ఆ వర్ణం వాళ్ళకి సంబంధించిన రూల్స్ ఆ వర్ణం వాళ్ళకు ఉంటాయి, ఈ వర్ణం వాళ్ళకి సంబంధించిన రూల్స్ ఈ వర్ణం వాళ్ళకు. కాబట్టి ఏ వర్ణంలో ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విహిత కర్మలు ఏవైతే ఉంటాయో అవి చేస్తే కనుక కరెక్ట్గా ఆటోమేటిక్గా ఆ వర్ణం నుంచి ఉద్ధరింపబడతారు. అందుకనే భగవంతుడు ఈ వర్ణాశ్రమ సిద్ధాంతాన్ని విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంకా ఏం చెప్పారండి ఈయన, అంటే ఈయన చేసినటువంటి కర్మలు మహిమాన్వితములైనటువంటివి అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా ఈయన పాలించినటువంటిది ఏమిటి అంటే భూమండలం మొత్తం కూడా పాలించేస్తారు. సో ప్రథమహారాజు ఏ ఒక్క దేశానికో రాజుగా లేరు, మొత్తం భూమండలం మొత్తానికి రాజుగా ఉన్నారు. అంటే ప్రపంచం మొత్తానికి కూడా రాజుగా ఉన్నారు. అందుకనే ఇప్పుడు అందుకనే ఒకప్పుడు భారతదేశం అంటేనంటే మొత్తం భూమంతా కూడా భరతం. కానీ దాన్ని ఏం చేశారంటే దేశాల కింద విడగొట్టేశారు పాలనకి అనువుగా ఉండడం కోసం. ఎప్పుడైతే ఈ దేశాల కింద విడగొట్టేశారో ఇప్పుడు మనది భారతదేశం ఏదైతే ఉందో అది సపరేట్గా ఒక ఇదిగా అయిపోయింది. కానీ ఇక్కడనే మనకి చాలా వరకు ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి ఇందులో చెప్పబడినటువంటి చాలా హిస్టరీస్ అన్నీ కూడా ఈ భారతదేశంలోనే ఎక్కువ జరిగాయి. భగవంతుడి లీలలు కూడా భారతదేశంలో ఎక్కువ జరిగాయి. అందుకనే మన మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ఒకటే భారతం అనేవాళ్ళు. దాన్ని ముక్కలు ముక్కలు చేసిన తర్వాత అనేక ఖండాలుగా విభజించడం అనేది జరిగింది. తర్వాత అనేక ఖండాలుగా విభజించిన తర్వాత ఒక్కొక్క ఖండంలో మళ్ళీ అనేక దేశాలుగా విభజించడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు మన భారతదేశంలో భాష్యము, ప్రజలను పాలించుటలో బాధ్యతాయుతుడు రాజునకు లేదా అధ్యక్షునికి అనేకములకు బాధ్యతలుండను. వేద వాంగ్మయమున పేర్కొనబడిన పలు యజ్ఞములను నిర్వహించుట రాజు లేదా ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన కర్తవ్యము. రాజ్యంలోని ప్రతి ఒక్కడు తన వర్ణములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను నిర్వహించినట్లు చూచుట రాజు యొక్క తదుపరి ధర్మము. ప్రతి ఒక్కడు వర్ణాశ్రమ ధర్మములను చక్కగా నిర్వహించినట్లు చూచెడు బాధ్యత రాజుదే. దీనితో పాటుగా పృథుమహారాజు దృష్టాంత పరిచినట్లు అతడు పుష్కలముగా ధాన్యమును ఉత్పత్తి చేయటకు భూమిని వర్ధిల్ల చేయవలెను. మహాపురుషులలో అనేక రకముల వారుందరు. వారిలో కొందరు మహాపురుషులు, కొందరు శ్రేష్ఠతర మహాపురుషులు, ఇంకొందరు శ్రేష్ఠతమ మహాపురుషులు ఉండవచ్చును. కాని పృథువు వారందరినీ అతిశయించెను. కనుకనే ఇచ్చటతడు మహత్తమ మహామహితాత్ముడు అని వర్ణింపబడెను. క్షత్రియుడైన పృథువు మ్యూట్ అయిపోయారు మాతాజీ. అదే విధంగా బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు కూడా తమ ధర్మములను చక్కగా నిర్వహించి జీవితాంతమున పరంధామమునకు అనగా పరమపదమును పిలువబడుచున్నది చేరవచ్చును. పరమపదము వైకుంఠలోకము కేవలము భక్తి యోగము చేతనే లభ్యము కాగలదు. నిరాకార బ్రహ్మ ప్రాంతము కూడా పరమపదమనియే పిలువబడినను భగవానుని యందు అనురక్తి లేనివారు అట్టి నిరాకార పరమపద స్థితి నుండి తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందుదురు. ప్రభు చదవమంటారు మొత్తం. కనుకనే ఆరుహ్య కృచ్రేణ పరంపదం తతః అని చెప్పబడినది. అనగా పరమపదమును అనగా నిరాకార బ్రహ్మజ్యోతి సాధించుటకు నిరాకారవాదులు తీవ్రమగు యత్నము కావించినను దురదృష్టవశాత్తు భగవానుతో సంబంధం లేని కారణమున
తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందుదురు. మనుజుడు అంతరిక్షమున అత్యంత ఎత్తునకు ఎగిరినను ఏదో ఒక గ్రహమును చేరనిచో తిరిగి భూలోకమునకి రావలసి వచ్చును. అదే విధముగా నిరాకార బ్రహ్మజ్యోతిను పరమపదమును చేరడి నిరాకారవాదులు వైకుంఠ లోకములోనికి ప్రవేశించని కారణమున ఈ భౌతిక జగన్మకి తిరిగి వచ్చి ఒకనొక భౌతిక లోకమును ఆశ్రయింతురు. వారు బ్రహ్మలోకమును అనగా సత్యలోకము పొందినను అట్టి లోకములు కూడా భౌతిక జగత్తునందే విలసితమై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇది ఇంతకు ముందు చాలా సార్లు మనం చెప్పుకున్నదేనండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సో రాజుకు అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. సో అందులో బాధ్యతల్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే యజ్ఞాలను నిర్వహించటం. తర్వాత అది మెయిన్ బాధ్యత. అంటే ఇప్పుడు రాజులు ఎవరు కూడా యజ్ఞాలు చేయట్లేదు కదండి, ఎవరు యజ్ఞాలు చేయట్లేదు. ఎవరైనా ఒక యజ్ఞం చేద్దాము అని తలపెట్టినా కానీ ఈ ప్రజలందరూ కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఎందుకు ఈయన యజ్ఞాలు చేస్తున్నాడు, ప్రభుత్వం సొమ్ము వేస్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఇదిలో ఉంటారన్నమాట. అప్పట్లో రాజులు చూడండి వంద అశ్వమేధ యజ్ఞాలు చేశారు. అసలు అలా యజ్ఞాలు అనేది చేయలేదు. అంటే ఇప్పుడు భూమి సస్యశ్యామలంగా ఉండాలి అంటే యజ్ఞాలు చేయాలి. అయితే ఆ యజ్ఞాలు చేయకుండానే భూమి సస్యశ్యామలంగా ఉండడం అనేది సాధ్యం కాదు. మరి భూమిని సారవంతంగా ఉంచేటువంటి బాధ్యత కూడా రాజుకే ఉంది. మరి ఏ యజ్ఞము చేయకపోతే ఏ విధంగా దేవతలు సంతృప్తి పడతారు, ఏ విధంగా మరి వర్షాలు పడతాయి, ఏ విధంగా మరి అతివృష్టి అనావృష్టి రాకుండా ఈ ప్రకృతిని ఏ విధంగా కాపాడగలుగుతారు. కాబట్టి ఈ కలియుగంలో యజ్ఞం చేయటం కూడా అవసరమే, కానీ అప్పట్లో చేసినటువంటి యజ్ఞాలు అప్పుడు వాళ్ళు చేస్తే ఆ యజ్ఞాలకి ఫలితాలు ఉండేవి. ఆ యజ్ఞం చేసినప్పుడు వర్షం కావాలి అని అనుకుంటే వర్షానికి సంబంధించిన యజ్ఞం చేస్తే వర్షం పడేది, కానీ ఇప్పుడు అలా యజ్ఞం చేస్తే పడదు. కాబట్టి సంకీర్తన యజ్ఞం మాత్రమే మనకి ఈ యుగానికి ఇవ్వబడినటువంటిది అనమాట. ఇంకా ఏంటి యజ్ఞాలు కాకుండా ఇంకా ఏంటి అని అంటే, రాజ్యంలోని ప్రతి ఒక్కళ్ళకి అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏంటి అని అంటే అనేక వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకైనా సరే వాళ్ళ వృత్తికి పరమైనటువంటి వాళ్ళ పనులు చేసుకోవడానికి అవసరమైనటువంటి పనులు వాళ్ళకి దొరకాలి. అందుకని ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం ఉండే విధంగా ప్రభుత్వం అనేటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత అనమాట. అంటే అందరూ కూడా వాళ్ళ పనుల్లో నియుక్తమై ఉండాలి. అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, అన్ని ఉద్యోగాలు ఇస్తాము అని ఇప్పుడు ఎట్లా అంటున్నారు. అట్లా అప్పట్లో కూడా మరి ప్రజలందరికీ కూడా ఏదో ఒక వసతి అనేటువంటి ఉండాలి. అది లేకుండా కనుక ఉంటే అది రాజు యొక్క ఫెయిల్యూర్ అనమాట. కాబట్టి రాజు యొక్క బాధ్యత ఏమిటి అని అంటే అందరూ కూడా వాళ్ళ వృత్తులకు సంబంధించినటువంటి కర్మల్లో నియుక్తం అయ్యే విధంగా వాళ్ళకి ఆ పనులు కూడా ఏర్పాటు చేయాలి. ఇంకా వర్ణాశ్రమ ధర్మమును చక్కగా నిర్వహించే విధంగా బాధ్యత వహించాలి రాజు కూడా. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టింది భగవంతుడు. భగవంతుడు ప్రవేశపెట్టినటువంటి వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చక్కగా పాటించే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజుది అనమాట. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా రాజు ఉంటే రాజు భగవంతుని యొక్క ప్రతినిధిగా పనిచేయాలి అనేటువంటిది అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు ప్రవేశపెట్టిన ప్రతిదాన్ని కూడా అది చక్కగా అంటే అదంతా కూడా నడిపే విధంగా ఈ రాజులు చూసుకోవాలి అనేటువంటిది అర్థమవుతుంది. సో అనేక రకాల పురుషులు ఉంటారు. ఆ పురుషుల్లో కొంతమంది శ్రేష్ఠతర పురుషులు, శ్రేష్ఠతమ పురుషులు అని చెప్పవచ్చు. అంటే డిగ్రీస్ అనమాట, గొప్పవాళ్ళు, ఇంకా గొప్పవాళ్ళు, అంతకంటే గొప్పవాళ్ళు అని ఎలా చెప్తామో అలా అనమాట. సో ఇలాంటి అందరికంటే గొప్పవాళ్ళ కంటే కూడా గొప్పవాడు ప్రథమహారాజు అని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా అతిశయించినట్లుగా ఈయన పాలన సాగింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాల్లో చక్కగా నిర్వహింపబడే విధంగా ఆయన చూసుకున్నారు. అందరికీ కావాల్సినటువంటి వరదానాలన్నింటినీ కూడా ఆయన ఇచ్చేశారు అని చెప్తున్నారు. సో ఇలా చేస్తే కూడా పరమపదాన్ని చేరుకోవచ్చు. అంటే ఈయన రాజ్యపాలన భగవంతుడి ప్రతినిధిగా గనక చేసినట్లయితే అలాంటి వాళ్ళు వైకుంఠ లోకానికి చేరగలరు అని చెప్తున్నారు. ఇంకా నిరాకారం గురించి కూడా చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో నిరాకారం వేరుగా ఉంటుంది, కానీ అలాంటి నిరాకార జ్యోతికి వెళ్ళినా కానీ అంటే ఇప్పుడు భౌతిక లోకంలో ఉన్నటువంటి 14 లోకాలు ఏవైతే ఉన్నాయో అంటే బ్రహ్మలోకం వరకు పోయినాక, ఈ బ్రహ్మలోకం వరకు ఎక్కడ పుట్టినా కానీ భౌతిక లోకమే, ఎక్కడ పుట్టినా కానీ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంటుంది అనమాట. సరే ఈ బ్రహ్మలోకాన్ని దాటి నిరాకార బ్రహ్మజ్యోతి వరకు కనుక వెళ్ళగలిగితే నాకు ఇవన్నీ ఉండవు అనుకుంటే కొంతకాలం వరకు ఎలా ఉంటుందంటే, నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళిన వాళ్ళకి కొంతకాలం వరకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు.
బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే మళ్ళీ మానవ లోకానికి రావడానికి అంటే ఈ భూమి మీదకి రావడానికి ఎంత కొంత సమయం పడుతుందో అలానే అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి రావడానికి. అంతేగాని నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు అని అనుకుంటే తప్పు. అదే విషయం మనకి ఇక్కడ శాస్త్రంలో తెలియజేస్తారు. నిరాకార బ్రహ్మ జ్యోతిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి భూమి మీదకి వస్తారు. సో ఎప్పుడు వస్తారు అని అంటే మళ్ళీ బ్రహ్మ యొక్క పూర్తి ప్రళయం అయిపోయిన తర్వాత, బ్రహ్మ యొక్క పూర్తి కాలం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రళయంలో మొత్తం వెళ్ళిపోయి ఆ నిరాకార బ్రహ్మం దగ్గరికే చేరుకుంటుంది. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇంతకుముందు ముక్తి సాధించాము అని అనుకునేటువంటి వాళ్ళు కూడా నిరాకార బ్రహ్మంలో చేరి, సో వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు అందరూ వచ్చేస్తారు. సో ఆ విధంగా నిరాకార బ్రహ్మంలో పోయినటువంటి వాడు ఏమి శాశ్వతమైనటువంటి ముక్తిని సాధించినటువంటి వాడు కాదు, వాళ్ళు కూడా తిరిగి ఈ భౌతిక లోకంలోకి వచ్చేస్తారు అని. తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరసైర్గుణవత్సభాజితం తత్తా మహాభాగవతః సదస్పతే కౌశారవిం ప్రాహ గుణంతమర్చయన్ శ్రీదేవి అడప మాదజి చదువుతారా? హరే కృష్ణ. సూత గోస్వామి పలికెను, ఓ ఋషిప్రముఖ శౌనక పరమయోగ్యుడను మహిమాన్వితుడను ప్రపంచమంతటను కీర్తింపబడివాడును అగు ఆదిరాజు పృథువు పృథువు యొక్క పలు కర్మలను గూర్చి మైత్రుడు పలుకగా విని మహాభాగవతుడగు విదురుడు ఆ మునిని అర్చించి ఇట్లు ప్రశ్నించెను. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? ఎవరికి? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు. సో అయితే ఇక్కడ అదే విషయాలని సూత గోస్వామి కలియుగ ఆరంభంలో శౌనకాది ఋషులకి తెలియజేస్తున్నారు. అయితే సూత గోస్వామి శౌనకాది ఋషులకి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఇంకా ఈ విషయాలన్నీ విన్న తర్వాత విదురుడు ఇంకా ప్రశ్నించారు అని చెప్తున్నారు. ప్రశ్నించే ముందు ఎలా చేశారట? అర్చించి ప్రశ్నించారు. ఒక గురువుని ప్రశ్నించేటువంటి విధానం అనమాట అది. సో గురువుకి వచ్చా రాదా, తెలుసా తెలియదా అన్నట్లు ప్రశ్నించకూడదు. సో చాలా గౌరవంగా జిజ్ఞాసతోటి ప్రశ్నించాలి. ఏది మనకు తెలుసుకోవాలి, నిజంగా తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి ప్రశ్నించాలన్నమాట. సో ఇవన్నీ కూడా విదురుడు ప్రశ్నిస్తుంటే మైత్రేయుడు తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు సంవాదంలోకి తీసుకెళ్లారు అన్నమాట. విదురవాచ వాచిక్త పృథుర్విప్రైర్లబ్ధాశేషురార్హణ బిభ్రత్స వైష్ణవం తేజో బాహ్యోర్యాభ్యాం దుదోహగాం రమాదేవి మాతాజీ, మీకు బుక్స్ ఉన్నాయా మాతాజీ? వేరే వాళ్ళకి ఎవరికి ఉన్న బుక్స్ ఉన్నాయండి? చదవాలనుకున్న వాళ్ళు, చదవని వాళ్ళు, చదవని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర బుక్స్ ఉంటే చదవచ్చండి. ఓకే, మళ్ళీ మొదలుకండి, స్టార్ట్ చేద్దామండి. మల్లేశ్వరి మాధవ్ చదవండి. హరే కృష్ణ ప్రభు. విదురుడు పలికెను, బ్రాహ్మణోత్తమ మైత్రేయ, ఋషులచే బ్రాహ్మణులచే పృథువు రాజాభిషక్తుడైనట్టు వైనము మిక్కిలి సుబోధకముగా ఉన్నది. దేవతలందరూ అతనికి అసంఖ్యాకమకు కానుకలనిచ్చిరి. అతడు కూడా విష్ణువు నుండి శక్తిని బడిసి స్వయముగా తన ప్రభావమును విస్తరింపజేసిన ఆ విధముగా అతడు దరిద్రిని మిగుల వర్ధిల్ల చేసిను. ఓకే, సో ఇక్కడ అందరూ కూడా ఆయనకి మళ్ళీ గౌరవించి ఆయనకి ఆహ్వానం పలికారు. చివరికి ఆయన బ్రాహ్మణులతోటి ఆయన రాజాభిషిక్తుడు అవడం కూడా జరిగింది మళ్ళీ తిరిగి. సో అయితే ఇప్పుడు ఇదంతా గౌరవం ఎక్కువగా ఇస్తే ఏమవుతుందండి అంటే రాజు యొక్క బాధ్యత ఇంకా పెరుగుతుంది అనమాట. అంటే ఇంతమంది ఇంత గౌరవిస్తున్నారు, ఇంతమంది నా నుంచి ఏమేమి ఆశిస్తున్నారో అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అనేటువంటిది
ఆయనకి తెలియాలి. సో అందుకోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన్ని గౌరవించడం అనేది జరుగుతుంది. బ్రాహ్మణులతో సహా అందరూ కూడా దేవతలతో సహా కూడా ఆయన్ని ఆయనకి కానుకలు కూడా ఇచ్చారు. సో ఆయనకి కానుకలు కూడా ఇచ్చి ఆయన్ని అర్చించడం అనేది జరిగింది అనమాట. సో ఇవన్నీ చూసినటువంటి ఆయనలో ఆయనకి శక్తి పెరిగిపోయింది. సో ఆయన శక్తి పెరిగిపోయి ఆయన ప్రభావం మొత్తం కూడా భౌతిక ప్రపంచం మీద చూపించడం అనేది స్టార్ట్ చేశారు అనమాట. అంటే విస్తరింపజేశారు. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరెవరైతే వచ్చారో వీళ్ళందరికీ కూడా మంచి జరిగేలాగా పాలన చేయాలి అని అంటే వాళ్ళందరూ ఎక్కడెక్కడైతే విస్తరించి ఉన్నారో ఆ ప్రాంతాల మొత్తం మీద కూడా ఆయన ప్రభావం చూపించాలి. సో అప్పుడు మాత్రమే అక్కడి నుంచి వాళ్ళు పొందాల్సినవన్నీ పొందుతారు. సో ఆ విధంగా అతను దరిద్రుని మిగులు వర్ధిల్లా చేసెను అని చెప్తున్నారు. భాష్యము. మృదు మహారాజు విష్ణు భగవానుడి శక్తావేశ అవతారమును మరియు సహజముగా గొప్ప భక్తుడును అయినందున దేవతలందరూ అతని ఎడ ప్రసన్నులై రాజ్యపాలనలో తోడ్పడుటకు అతనికి పలు విధములకు కానుకలనిచ్చిరి. ఋషులు సాధు పురుషులు కూడా అతని పట్టాభిషేకములో పాల్గొనిరి. ఆ విధముగా వారిచే ఆశీర్వాదములను బడిసి అతడు దరిద్రుని పాలించుచు ప్రజలను సంతృష్టి కొరకై భూమి నుండి సమస్తమును పితికెను. మృతి మహారాజు యొక్క అట్టి కర్మలను గూర్చి గడిచిన అధ్యాయములలో ఇదివరకే వివరింపబడినది. రాబో శ్లోకములో విదితము కానున్నట్లు ప్రతి దేశాధినేత కూడా తన రాజ్యపాలనలో పృథువును అనుసరింపవలసి ఉన్నది. ప్రధాన అధ్యక్షుడు రాజే కావచ్చును లేదా రాష్ట్రపతి కావచ్చును, ప్రభుత్వము రాజ్య వ్యవస్థే కావచ్చును లేదా ప్రజాస్వామ్యము కావచ్చును. ఏది ఏమైనను పృథువు నెలకొల్పిన పూర్ణమగ విధానమును అనుసరించినచో ప్రతి ఒక్కరును సుఖవంతులు కాగలరు. ఆ విధముగా ఎల్లరకు దేవదేవుడు శ్రీకృష్ణుని భక్తియుత సేవ వివరించుట అతి సులభము కాగలదు. సో ప్రథమ మహారాజు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా ఇప్పుడు రాజులైనా సరే లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వ పాలకులైనా సరే అలానే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమి అంతా కూడా సారవంతంగా ఉంటుంది. ఆ సారవంతంగా ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు. అంటే రాజు ఆయన ధర్మాన్ని కరెక్ట్గా చేసినట్లు అవుతుంది. అలా చేయటం అయితే ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవానుడికి భక్తితో సమానం. సో శ్రీకృష్ణుడికి భక్తియుత సేవను వనరించడం లాభమే వస్తుంది అని చెప్తున్నారు. కోణ్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచిష్టమశేష భూపా లోకా సపాలా ఉపజీవంతి కామం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం అద్యాపి తన్మే వద కర్మ శుద్ధం. సత్యవతి మాట అది చదవండి. చదవ చెప్పారు ప్రభుజీ. ఘనమైన కీర్తిని కలిగి ఉన్న వాడు ఉత్తమ మగు పాలనము కొనసాగించిన వాడును అగు మృదు మహారాజును వివిధ లోకములలోని రాజులు దేవతలు ఇంకను అనుసరించుచున్నారు. అటువంటి వారిని కీర్తిని ఎవడు వినుటకు యత్నింపకుండును. పృథువు కర్మలు పవిత్రములు మంగళకరమయములు అయినందున అతని గురించి నేను మరింతగా వినగోరుచుందును. విదురుడు చెప్తున్నారండి, నేను ఇంకా ప్రథమ మహారాజు గురించి వినాలనుకుంటున్నాను అని అంటున్నారు. ఎందుకు అని అంటే ప్రథమ మహారాజు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారము, రెండు భగవంతుడికి భక్తుడు కూడా. మరి భగవంతుడి యొక్క భక్తుడికి సంబంధించినటువంటి కర్మలను వినద్దు అని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. దానికి తోడు ఆయన గొప్పగా పాలన చేశారు. సమస్త భూమండలాన్ని కూడా సస్యశ్యామలంగా ఉంచే విధంగా ఆయన పాలన చేశారు. సో అలా పాలన చేసినటువంటి వ్యక్తి గురించి వినడానికి ఎవరికైనా సరే ఇష్టం లేకుండా ఉండదు. కాబట్టి నాకు ఇంకా ఆయన గురించి తెలిసిన ఇంకా వివరాలు తెలియజేయండి నాకు అని చెప్పేసి విదురుడు అడుగుతున్నారన్నమాట. చెప్పండి. సాధు పురుషుడకు విదురుడు మృదు మహారాజును గురించి మరలా వినగోరుటలోని ప్రయోజనము సామాన్య మగు రాజులకు పరిపాలనాధికారులకు ఒక ఉపమానమును నెలకొల్పుటయే
జన సామాన్యమునకు శాంతి సౌభాగ్యములు కలుగునట్టుగా తమ రాజ్యములను లేదా దేశములను శ్రద్ధగా పాలించుటకై వారు పృథు మహారాజు యొక్క కర్మలను పదే పదే వినగోరువలెను. కానీ దురదృష్టవశత్తు ప్రస్తుతము పృథు మహారాజును గురించి వినువాడు గాని అతన్ని అనుసరించువాడును గాని లేడు. కనుకనే ప్రపంచంలోని ఏ దేశము కూడా సుఖవంతము కాగాని ఆధ్యాత్మిక అవగాహనలో వృద్ధి చెందునది కాని కాకున్నది. కానీ మానవ జన్మ యొక్క ఏకైక ప్రయోజనము అది ఏ? హరే కృష్ణ. ఓకే మాతాజీ. సో ప్రథమ మహారాజును వినడం గురించి వినడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ ప్రథమ మహారాజు గురించి వింటామో అప్పుడు ప్రథమ మహారాజులో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలుస్తుంది, ప్రథమ మహారాజులో ఉన్నటువంటి గొప్పతనం మనలో కూడా వస్తుంది. కాబట్టి ప్రథమ మహారాజు మంచి భక్తుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ప్రజలందరినీ కూడా మంచిగా పాలించాడు, కూడా పాలించినటువంటి రాజు కూడా. ఇలాంటి ఒక రాజుకి సంబంధించినటువంటి విషయాలని పదే పదే వింటే అప్పుడు అలాంటి అంటే ఇప్పుడు ఆయన భక్తుడు కూడా కాబట్టి భక్తుడి విషయాలను పదే పదే వినడం వల్ల ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఆయన ఎలా పాలించారో తెలుసుకుంటే అలానే మనం కూడా పాలించడానికి అవకాశం ఉంటుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో లేకపోతే ఒక రాజు యొక్క ప్రతినిధిగా, ఒక రాజు భగవంతుని యొక్క ప్రతినిధిగా ఎలా పనిచేయాలో అనేటువంటి విషయం మనకేమన్నా డౌట్లు ఉంటే, ఇప్పుడు ప్రజానాయకులకి ఏమైనా డౌట్లు ఉంటే ప్రథమ మహారాజు లాంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనకు అర్థమవుతుంది. ఒక ప్రజాప్రతినిధి రాజుకి ప్రతినిధిగా ఎలా పనిచేస్తారు అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అలా లేకపోతే కనుక ఆధ్యాత్మిక అవగాహన లోపించినటువంటి ప్రభుత్వాలు గానీ మిగిలిపోతాయి. ఇప్పుడు మైత్రేయోవాచ అంతరాక్షేత్రమాపసన్ ఆరబ్ధానేవ భుభుజే భోగాన్ పుణ్య జిహాసయ మైత్రేయుడు విదురుతో పలికెను. విదుర, పృథువు గంగా యమునల నడమనున్న ప్రాంతమున వసించెను. అతడు పరమేశ్వర్యవంతుడై ఉన్న కారణమున తన పుణ్యఫలమును తరగించుకొనుటకు లభ్యమైనటువంటి భోగములను అనుభవించుతున్నట్లుగా గోచరించెను. సో మైత్రేయుడు చెప్పడం మొదలు పెట్టారండి విదురుని ఉద్దేశించి. సో పృథు మహారాజు ఎక్కడున్నారంట అంటే, సో ఆయన గంగా యమునల నడుమ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నారట. గంగా యమున నడుమ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడుందండి? గంగా నది ఎక్కడుంది, యమున నది? సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ప్రాంతం ఎక్కడ అనేది, పృథు మహారాజు పాలించినటువంటి ప్రాంతం ఎక్కడ అనేటువంటి మనకు అర్థమవుతుంది. కేదర్నాథ్ బద్రీనాథ్ అంటారు కదా ప్రభుజీ, గంగా యమునలు అక్కడ ఉన్నాయి అంటారు కదా ప్రభుజీ, గంగోత్రి వృందావనంలో ఉంది యమున. వృందావనంలో యమున ఉంది, గంగ ఎక్కడుందండి? కాశీ. అంటే ఈ మధ్య ప్రాంతంలో, ఈ మధ్య ప్రాంతంలో ఉండేవాడు అనమాట ఆయన. ఈ రెండు మాయాపూర్లో ఉంది కదా ప్రభుజీ గంగా. గంగా అనేది మాయాపూర్లో ఉంది. సో ఇలా మధ్య ప్రాంతంలో అంటే ఈ సుమారుగా ఆ ప్రాంతం ఎక్కడ అనేటువంటిది మనకి ఐడియా లేదు. కానీ ఆ ప్రాంతం ఇటు అంటే ఇటు వెస్ట్ కాదు, ఇటు ఈస్ట్ కాదు అనమాట. సో నార్త్కి నార్త్లో ఉన్నారనమాట. అయితే ప్రథమ మహారాజు ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో ఈ ఐశ్వర్యాన్ని అంతా కూడా ఎందుకు వస్తుందండి? ఏ వ్యక్తికైనా సరే ఐశ్వర్యం ఎందుకు వస్తుంది అని అంటే ఆయనకు ఉన్నటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం అనమాట. సో ఈ పుణ్యఫలాలన్నీ కూడా పోవాలి కదా. పాపఫలాలు ఎలా అయితే పోగొట్టుకోవాలో అలానే పుణ్యఫలాలు కూడా పోగొట్టుకోవాలి, అప్పుడే మనం ముక్తిని సాధించగలుగుతాం. అంటే పుణ్యానికి అవసరమైన మనం పుణ్యం ఎంతైతే చేసి ఉంటామో ఆ పుణ్యానికి ఎంతైతే మనకి రాజ భోగాలు అనుభవించాల్సినటువంటి ఉంటుందో అవన్నీ కూడా అనుభవించే విధంగా అవన్నీ కూడా పుణ్యఫలాలన్నీ పోగొట్టుకోవడం దిశలో ఈయన యొక్క కర్మలన్నీ ఉన్నాయి. ఈయన ఆ విధంగానే గంగా యమున తటాల మధ్యలో ఆయన నివసించడం అనేది జరుగుతుందన్నమాట. చదవండి మాతాజీ.
భాష్యము పుణ్యము పాపములు అనేది పదములు సామాన్య జీవిని కర్మల విషయములనే అన్వయించును. కానీ కృత మహారాజు విష్ణు భగవాన్ శక్త్యావేత అవతారమైనందున పుణ్య పాప ఫలములకు అతడు లోను కాడు. గతమున వివరించినట్లుగా ఏదేని ఒక ప్రత్యేక ప్రయోజనార్థమే ఒకనొక జీవునికి భగవాను చే శక్తి ప్రదానము కావించబడినప్పుడు ఆ జీవుడు శక్తావేశ అవతారం అనబడును. ఋతువు శక్తావేశ అవతారమే గాక గొప్ప భక్తుడు కూడా అయి ఉండెను. కర్మఫలములు భక్తునిపై పనిచేయవు. ఈ విషయమే బ్రహ్మ సంహిత యందు కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజం అని తెలుపబడినది. అనగా భక్తుల పాప పుణ్య ఫలములు భగవాను చేతనే నశింపజేయబడుచున్నవి. ఇచ్చట ఆరబ్ధ నేవ అను పదమునకు పూర్వకర్మ కర్మ వలన సాధించినట్లుగానే భావము. కానీ ఋతు విషయమున గత కర్మ ఫలమనేది ప్రశ్నయే ఉదయించదు. కనుక సామాన్య మానవులతో తారతమ్యమును సూచించుటకే ఏవ అను పదము వాడబడినది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అవజానంతి మా మూఢ అని పలికెను. అనగా భగవదవతారమును జనులు కొన్ని మార్లు సామాన్య మానవునిగా పొరబడుదరని భావము. భగవానుడు అతని అవతారములు లేదా అతని భక్తులు సామాన్య మానవులుగా కనపడినప్పుడు వారిని ఆ విధముగా భావించరాదు. అంతేగాక శాస్త్ర వచనములచే ఆచార్య వచనములచే సమర్థింపబడని సామాన్యుని అవతారం అనగా లేదా భక్తునిగా అంగీకరింపరాదు. శాస్త్ర నిదర్శనము ద్వారానే సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభును దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రత్యక్ష అవతారముగా గుర్తించగలిగాను. తాను సాక్షాత్తుగా శ్రీకృష్ణుడైన విషయమును శ్రీ చైతన్యుడు ఎన్నడూ వెల్లడి కావింపకున్నను అతడు దానిని తెలుసుకొనగలిగాను. కనుకనే ఆచార్యుని ఎన్నడూ సామాన్య మానవునిగా భావింపరాదని ఉద్దేశింపబడినది. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ శక్తి ఆవేశ అవతారం గురించి వివరణ చేస్తున్నారండి. శక్తి ఆవేశ అవతారం అంటే ఏదో ఒక జీవుడు, మనలాంటి ఒక జీవుడికే ఒక అద్భుతమైనటువంటి శక్తులు ఇస్తే అది భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారంగా భావించబడతారు. అంటే కొన్ని టాలెంట్స్ లేదా కొన్ని శక్తులు ఏమైనా ఇస్తే కనుక అవి శక్తి ఆవేశ అవతారంగా భావించబడుతుంది. కృత మహారాజు కూడా అలాంటి శక్తి ఆవేశ అవతారం మాత్రమే. అంతేకాక ఆయన గొప్ప భక్తుడు కూడా అయి ఉన్నాడు. మరి ఒక గొప్ప భక్తుడికి కర్మఫలాలు అనేటువంటివి ఉండవు కదండి. సో ఏ విధంగా వాళ్ళు కర్మలన్నీ ఉంటాయి అని అంటే భగవంతుడు కోసం చేస్తారు కాబట్టి కర్మలన్నీ వాళ్ళకి కర్మఫలాలు ఉండవు. అంటే చూడటానికి వాడు పుణ్యం చేస్తున్నాడు అని అనిపించినా కానీ ఆ పుణ్యఫలం ఆయనకు ఉండదు. చూడటానికి పాపం జరుగుతుంది అని అనిపించినా కానీ ఆ పాపఫలం కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటే పుణ్యం చేసినా పాపం చేసినా భగవంతుడి కోసమే చేస్తాడు కాబట్టి. అలా పుణ్యాలు పాపాలు లేనటువంటి స్థితి భగవంతుడికి ఉంటుంది, పుణ్యాలు పాపాలు లేనటువంటి స్థితి భక్తుడికి కూడా ఉంటుంది. ఇక్కడ ఈయన శక్తి ఆవేశ అవతారమైనటువంటి ప్రథమ మహారాజు ఒక రకంగా చూస్తే ఆయనకి పుణ్య పాపం ఉండకూడదు, రెండవ రకంగా చూస్తే ఈయన గొప్ప భక్తుడు కూడా, ఈ రకంగా చూసినా కానీ ఈయనకి పుణ్యాలు పాపాలు ఉండకూడదు. కాబట్టి ఈయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా భగవంతుడు ఈయనకి భక్తి వలన ఇచ్చిందే తప్ప ఈయనకి పుణ్యం వలన వచ్చినటువంటిది కాదు. కానీ చూడటానికి వాటన్నిటిని భోగిస్తున్నప్పుడు పుణ్యఫలాలన్నీ తరిగిపోయే విధంగా ఈయన భోగిస్తున్నాడు అన్నట్లు అన్న భావనలో ఉంటుంది. కానీ ఆయన పుణ్యఫలాలను తరగడం కోసం ఆయన భోగించటం లేదు, ఆయన భక్తుడుగానే ఉన్నారు కాబట్టి పుణ్యాలు ఆయనకి ఉండవు పాపాలు ఆయనకి ఉండవు అని చెప్తున్నారు. ఇంకా భగవదావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పారు, భగవదావతారమైనటువంటి చైతన్య మహాప్రభు గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణుని ప్రత్యక్ష అవతారం, భగవదావతారం కాదు భగవంతుని యొక్క ప్రత్యక్ష అవతారం అయినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా, ఆయన కూడా అన్ని రకాల బాధలు పడ్డట్లే మనకు కనిపిస్తుంది, లేకపోతే అన్ని రకాల సుఖాలు ఏదే కాక భక్తుడుగా అనుభవించారు. కానీ అందుకని ఆయన భగవంతుడిని నేను అని ఎక్కడా చెప్పుకోలేదు. కానీ తర్వాత తెలుసుకోగలుగుతారు, సో ఆయన ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతారు. కానీ ఆయన భగవంతుడి యొక్క భగవంతుడే అయినా కానీ మనకి చూడడానికి అలా కర్మలు అనుభవించినట్లు కనిపిస్తున్నా కానీ వాళ్ళు ఏదో ఒక పర్పస్ తోటి వస్తారు, ఆ పర్పస్ సాల్వ్ చేయడం కోసం అవసరమైతే వాళ్ళు అవన్నీ కూడా లీలలుగా చేస్తారు అని చెప్తున్నారు. తర్వాత ఆచార్యుడు గురించి కూడా చెప్పారండి, ఆచార్యుడు కూడా సామాన్య మానవుడు కాదు. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఆచార్య పరంపరలో ఉన్నటువంటి ఆయన. సో మన గురువుల కంటే గురువు, గురువులకి గురువు, అట్లా పరంపరలో చూస్తే చైతన్య మహాప్రభు కూడా ఉంటారు. కాబట్టి ఈయన కూడా ఒక ఆచార్యుడుగాను ఉన్నారు, ఆయన భగవంతుడుగా స్వయంగా ఆయనే వచ్చారు, శ్రీకృష్ణ భగవానుడే. సో ఈ రెండు రకాలుగా చూసినా కానీ ఆయన సామాన్య మానవుడు కాదు అని చెప్తున్నారు. సో గురువులు కూడా సామాన్య మానవులు కాదు, భగవంతుడి యొక్క ప్రతినిధులు అనమాట. ఇక్కడికి హరే కృష్ణ ప్రభుజీ.
ప్రభుజీ, ఇంకా మనం ఇవాళ 21వ అధ్యాయము పృథు మహారాజ్ యొక్క ఉపదేశములన్నీ తెలుసుకున్నాము. ఆయన ఎప్పుడైతే అన్ని ముగించుకొని నగరానికి రావడం చేశాడో, నగరం అంతా కూడా అలంకరించారు, వాతావరణంలో మొత్తం ఆధ్యాత్మికత నిండిపోయింది, రహదారులలో కూడా మొత్తం జలానంత చల్లారు, ఎక్కడ చూసినా అక్కడ ఫలాలు పుష్పాలు పోకమట్టలు అంటే కదలి స్తంభాలన్నీ అమర్చించారు. సో అక్కడ ప్రదేశం అంతా కూడా చాలా శోభాయమానంగా మారిపోయింది. అదే విధంగా మంగళ మంచి మంచి ధ్యానాలు చేయడం అంటే మంగళ వాయిద్యాలు ప్రాణం చేశారు. అదే విధంగా ఇంకా అంటే మొత్తం చాలా మంచిగా ఆయనని స్వాగతం పలికారు అని తెలుసుకున్నాము. ఇంకా అక్కడ చాలా రకాలైనటువంటి పోకలు, అరటి పండ్లు, సుగంధాలు, గోధుమలు, సింధూరము అంటే పన్నీర్ చల్లడం, అట్లా అన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను కూడా చల్లారు అని చెప్పాడు. అంటే ఇన్ని చేసినా గానీ పృథు మహారాజు మాత్రము స్థితప్రజ్ఞుడు కాబట్టి, స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు మాత్రం గర్వపడలేదు. వేరే వాళ్ళైతే గర్వపడేవాళ్ళు, పృథు మహారాజు మాత్రం గర్వపడలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అంతేకాకుండా గొప్ప గొప్ప వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, గొప్పవాళ్ళు అందరూ కూడా ఆయనను ఆహ్వానించారు. రాజు వాళ్ళందరికీ కూడా బహుమానాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే, కర్మల ద్వారా కూడా మనము భక్తి చేయవచ్చు. మన కర్మలు చేస్తూ చేస్తూ కూడా మనం భక్తి చేయాలి అని తెలుసుకున్నాము. అదే విధంగా ఈ విధంగా ఆయన మొత్తం రాజు ప్రపంచాన్ని ఏలినటువంటి గొప్ప రాజు అయ్యాడు పృథు మహారాజు. అయితే ఇప్పుడున్నటువంటి రాజుల బాధ్యతకు అప్పుడున్నటువంటి రాజుల బాధ్యతకి చాలా తేడా ఉందని తెలుసుకున్నాము. పృథు మహారాజు బాధ్యతలు తీసుకున్నాక ఆయన యజ్ఞాలు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాత్రం ఎవరు యజ్ఞాలను కూడా నిర్వహించటం లేదు, వాళ్ళు పనులు కూడా సరిగా చేయటం లేదు. అయితే పృథు మహారాజు మాత్రం అలా కాదు, ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా చక్కగా పరిపాలించాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అదే కాకుండా అందరినీ చాలా బాగా చూసుకొని నగర ప్రదేశం అంతా సస్య శ్యామలంగా ఉండాలని పృథు మహారాజు చేయడం జరిగింది అని తెలుసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నిరాకారవాదులు మాత్రం ప్రతియొందు ఏ విషయము నమ్మరు, కేవలం నిరాకార జ్యోతిని తప్ప. అదే విధంగా ప్రళయం ఏమైనా వస్తే వాళ్ళు కూడా ప్రళయ జలంలోనే వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ముక్తిని సాధించడం అనేది సాధ్యమే కాదు. పుణ్యం ఉన్నంత వరకే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మామూలుగా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని తెలుసుకున్నాము. ఈ విధంగా విదురుడు మైత్రేయుణ్ణి ఇంకా 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 ప్రశ్నించడం చేశాడనమాట. ఎందుకంటే ఆయనకి క్యూరియాసిటీ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఆ విధంగా ఇంకా 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 మైత్రేయుని గురించి, పృథు మహారాజు గురించి చెప్పమని అడగడం జరిగింది. ఎందుకంటే పృథు మహారాజు ఇక్కడ శక్తి ఆవేశ అవతారం అంటే చాలా గొప్పవాడు, భగవంతుని యొక్క అవతారాలలో ఒకడు కాబట్టి ఆయన గురించి ఇంకా ఎంత తెలుసుకున్నా గానీ తక్కువే అనిపిస్తుంది. అలాంటి గొప్పవాడు పృథు మహారాజు. ఆయన అందరినీ కూడా, మనమందరము వేరే దేశాల వాళ్ళందరూ కూడా ఆయనని అనుకరించాలి అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. ఈ విధంగా శాస్త్ర విదురుడు ఇంకా ఇంకా వినాలంటే ఆయన కూడా చెప్పడం ప్రారంభించాడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సామ్రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించింది అంటే, ఇప్పుడు గంగా ఏమైనా మధ్యలో ఉన్నటువంటి ప్రదేశానంతా కూడా పృథు మహారాజు పరిపాలించడం జరిగింది. అంతేకాకుండా ఆయన గొప్ప రాజే కాకుండా ఆయన గొప్ప భక్తుడు కూడా. ఎందుకంటే ఆయనలో అంత భక్తి ఉండి, అదే కాకుండా ఆయన కూడా ఎలాంటి కర్మఫలాలు కూడా ఉండవు. ఎందుకంటే ఆయన భగవంతుని యొక్క శక్తి అవతారం కాబట్టి. అదే విధంగా ఇంకొక ఆయన వచ్చినటువంటి వాడు చైతన్య మహాప్రభు. ఆయన కూడా ఒక ఆచార్యుడు, స్వయంగా భగవంతుడు. ఆయన కూడా మనకి ఈ ఒక భక్తి మార్గాన్ని గురు పరంపరలో ఇవ్వడం జరిగింది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ, ఎవరైనా గానీ అప్పుడు అక్కడ ప్రహ్లాదుని గురించి రిటర్న్ వెళ్ళేటప్పుడు అందరు రాజుల గురించి వర్ణించేటప్పుడు చాలా బాగుంటుంది ప్రభుజీ. వాళ్ళు యుద్ధం చేసుకొని రిటర్న్ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో మళ్ళీ వీళ్ళది కూడా విన్నాం కదా ప్రభుజీ, వాళ్ళని చూసే మనం అందరం చేస్తున్నట్టుంది అని అనిపిస్తుంది ప్రభుజీ.